శివుడు ఆది భిక్షువు. ఆయన ఎంత గొప్ప వానికైనా భిక్షాటన తలవంపు పనే. ఒకవేళ ఆయన తలవంపు అనిపించకపోయినా ఆయన భార్య పార్వతికి అది చిన్నతనంగానే తోచింది. అవును మరి, మగాడు బిచ్చగాడైతే అది మగవకు తలవంపే కదా. మరి ఎలాగైనా ఆయన్ని మాన్పించాలి. ఆక్షేపిస్తే నొచ్చుకుంటాడు, గట్టిగా చెప్తే కోప్పడతాడు. ఎంతో ఆలోచించింది. ఎలా నచ్చ చెప్పాలో చివరికి నిర్ణయించుకుంది. ఎంత గొప్ప సలహా ఇచ్చిందో చూడండి. ఏవండి, మీరు ముందుగా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళండి, కొంత భూమి ఇమ్మని అడగండి. ఆయన మీ మాట కాదనడు, తప్పకుండా ఇస్తాడు. మీ మిత్రుడు కుబేరుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి విత్తనాలు తెచ్చుకోండి. ఇంకా బలరాముడి దగ్గరికి వెళ్తే నాగలి దొరుకుతుంది, ప్రస్తుతం ఆయన ఉపయోగించడమే లేదు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళండి, దున్నపోతును అడిగి తెచ్చుకోండి. మీ దగ్గర ఒక ఎద్దు ఉండనే ఉంది కదా, ఆ రెండు నాగలికి రెండు పక్కలా కట్టడానికి సరిపోతాయి. మీ దగ్గర త్రిశూలం నాగలి కర్రుగా పనికొస్తుంది. ఇక నీళ్ల బిడద లేనేలేదు, ఎందుకంటే నెత్తిపై గంగ ఉండనే ఉంది కదా. నేనే స్వయంగా అన్నం వండి మీకు తెస్తూ ఉంటాను. మన అబ్బాయి కుమారస్వామి రోజూ దున్నపోతును ఎద్దును మేపుకొస్తాడు. ఎందుకోగాని మీరు రోజూ బిచ్చమెత్తుతుంటే నాకెంతో తలవంపుగా ఉంది. నేను చాలా బాధపడుతున్నాను, అందువల్ల మీరు నేటి నుండి ఆ పని మాని వ్యవసాయం పని మొదలుపెట్టండి అని చెప్పే పార్వతి పలుకులు మనందరినీ రక్షించుగాక అని ఒక కవి అద్భుతమైన శ్లోకం రచించాడు. ఆ శ్లోక భావమేంటో చూడండి. ఈ శ్లోకం కష్టపడి పనిచేయడంలో ఉండే సంతృప్తిని, హుందాతనాన్ని సూచిస్తుంది. ఈనాడు సమాజంలో ఏ పని పాట లేకుండా ఏదో విధంగా కాలం గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇతరుల సంపాదనపై ఆధారపడి సమయం వెళ్ళబుచ్చుతున్న వాళ్ళు కూడా కోకొల్లలుగా కనిపిస్తున్నారు. అలాగే అర్థం లేని ఆర్భాటాల కోసం తమ భర్తల్ని అక్రమ సంపాదనకు పురిగొల్పే భార్యామణులు కూడా లేకపోలేదు. అలాగే తమ భార్యల మాటలకులోనే అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడి జైలు పాలైన వాళ్ళు కూడా మనకు తెలియని విషయం కాదు. పార్వతీ శ్లోకం ద్వారా తన భర్తకిచ్చే సందేశం, అందరికీ ఆదర్శం కావాలి. స్త్రీలోకమంతా పార్వతిలాగా తమ భర్తల్ని మంచి సలహాలతో మంచి మార్గంలో నడిపిస్తే సమాజంలో సుఖశాంతులకు ఎటువంటి లోటు ఉండదు. జై హింద్.